ఇద్దరని ఉస్మానియాలో ఉండేప్పుడు ఆయన పిలిపించాడు. ఆయన కాస్మాలజీ ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇక్కడ ఏ విధంగా ఉంది, మధ్యాహ్నం ఏ విధంగా ఉంది, సాయంత్రం దిగిన ఒక రోజు ఉండి మొత్తం టెస్ట్ చేశాడు. అద్భుతమైన కాస్మిక్ ఎనర్జీ ఉంది ఇక్కడ అని చెప్పాడు. అంటే వాళ్ళు అన్నది ఉన్నది, మనకు అంతవరకు కాస్మిక్ ఎనర్జీ ఎందుకు తెలియదు, దీని గురించి పూర్తి తెలియదు. ఇంకా అప్పుడు స్టార్ట్ అయింది. అంటే ఇవి దీనికి అన్నిటికీ ఉన్నది మూలం ఉన్నది ఇక్కడ, అంటే ఖచ్చితంగా కట్టవచ్చు అని చెప్పి మొదలు పెట్టాం. అట్లా చిన్నగా అనుకున్నది ఎలా, ఈ వేలు గారు ఏమన్నారంటే, ఈ యాదగిరిగుట్ట స్థపతి గారు సార్ ఏమన్నా కానీ కానీ ఫస్ట్ నువ్వు బ్యాంకులో ఎన్ని ఏమన్నా అంటే ఇప్పుడు 10 లక్షలు ఉన్నాయి సార్ బ్యాంక్ మీద, అదిగా సార్ 30 లక్షలు వేయండి పని మొదలైతే మళ్ళీ ఆగుతుంది అని చెప్పాడు. 30 లక్షలు వేసిన నాకు బ్యాంక్ బ్యాలెన్స్ చూపెట్టండి, అయ్యాలు నేను వస్తే ఇక అంటాడు. అయ్యాలు భూమి చేసేది పిల్లలకు పుట్టింగ్ పెడదాం మొదలు పెడదాం అంటారు. మంచి ట్విస్ట్లు పెట్టారు అందరూ. ఇక అన్నాకనే అనుకోకుండానే సరే 1 మంత్లో సెట్ అయింది, ఆయన తీసుకొచ్చాం పెట్టాం. అట్లా చిన్న 30 లక్షలు అనుకున్నది చిన్న ఈ విధంగా ఆ స్వామే ఇక నడిపించింది సార్ మొత్తం. ఇంకా అది కనెక్ట్ లెక్క లేదు, నడుస్తూనే ఉంది. ప్రతిష్టకు 1 కోటి రూపాయలు ఖర్చు వచ్చిందండి. అదే మళ్ళీ ప్రతిష్టకు అరసవల్లి దేవస్థానం వాళ్ళు వచ్చారు, పీఠాధిపతులు వచ్చారు. అది ఇట్లా సూర్యదేవాలయం ఇట్లా ప్రతిష్ట పొందన్నాగానే హంపి స్వామికి తెలిసింది. అయితే ఫస్ట్ 4 ఆలయాలు చిన్నవి అట్లా 7 కట్టినాం. 7 ఏంటంటే దీంట్లో కూడా ఏంటంటే సప్తాశ్వాలు అంటే 7 రంగులు కాబట్టి సూర్యుని యొక్క సప్తవర్ణాలు కాబట్టి సప్తవర్ణ చూపిస్తామని 7 ఆలయాలే కట్టదామని చెప్పి మొదలు పెట్టాం. మొదలు పెట్టినాక మరి మధ్యలో ఎనిమిదోదంటే జమ్మూ కాశ్మీర్లో మార్తాండ ఆలయం అని ఉంది. దాంట్లో వేదంలో ఏమైనా ఉందంటే 7, 1, 8 మార్తాండు చాలా పవర్ఫుల్ బలం. అది 1000 సంవత్సరాలు కూడా ధ్వంసాన్ని చేయడానికి ముస్లింలు దండయాత్ర ఎన్నో మంది చేసిన ఆ దేవాలయం ఇప్పటికీ కూడా ఉందన్నట్టు జమ్మూ కాశ్మీర్లో చుట్టూ జరుగుతుంటా అంత పవర్ ఉంటుంది. కాబట్టి అట్లా 7, 1, 8 కావాలని చెప్పాలని చెప్పి కట్టాం. అయితే ఇది కాదని చెప్పి హంపి స్వామి గారు ఇట్లా సూర్యదేవాలయం కట్టినామంటే సూర్యదేవాలయం ఒక 200 ఏళ్ల చరిత్రలో ఒక సూర్యక్షేత్రం కడుతుంది సూర్యదేవాలయం కాదు. ఆయన ఏమన్నాడంటే నాకు తెలియక అప్పుడు దేవాలయం అంటే దేవాలయం అనొద్దు.